ఆసక్తితో లవ్ గస్పల్ వీడియోలను వీక్షిస్తూ జ్ఞానాశీర్వాదాలు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. మనుషులు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ నివసిస్తారు, ఏం చేస్తారు అనే విషయం గురించి మృతుల లోకం అనే వీడియోలో ఇప్పటి వరకు వీక్షించారు. అయితే వీక్షించని వారు వాటి గురించి తెలుసుకోవలసిందిగా మనం చేస్తున్నాం. అయితే భూమి మీద ఉండేటువంటి మృతుల లోకమే కాకుండా భూమికి చాలా దూరంలో ఉన్నటువంటి పరదేశుని గురించి ఈ వీడియోలో వివరిస్తా. భూమి మీద ఉండేటువంటి షోయల్ అనేటువంటి మృతుల లోకమే కాకుండా భూమికి దూరంగా పరదేశు అనేటువంటి ఇంకో ప్రదేశం ఉంది. అయితే ఇందులో పరిశుద్ధులు గొప్పవారు కూడా విశ్రాంతి తీసుకునేటువంటి ఆత్మీయుల లోకం, పరిశుద్ధుల ఆత్మీయుల లోకం, దీనిని తాత్కాలిక పరలోకం అని కూడా పిలుస్తున్నారు. అయితే ఈ పరదేశే పరలోకం ఎంత మాత్రమోనూ కాదు. అయితే భూమి మీద ఉన్నటువంటి ఈ షోయల్ మృతుల లోకాన్ని గురించి తెలుసుకున్నారు. అయితే భూమిని దాటి ఇప్పుడు దూరంగా వెళ్దాం. 2 కొరింథీయుల 12:2 ఒకే ఒక చోట పరదేశును చూసినటువంటి వ్యక్తి కనబడతాడు. అది ఎక్కడ అనంటే 3వ ఆకాశంలో. అంటే ఇక్కడ 3 ఆకాశాలు ఉన్నట్టు గమనించగలరు. నోవాహును తయారు చేయమనేది ఒకవాడది, కానీ 3 అంతస్తులు ఉన్నాయి. అలాగే మనుషుల్లో కూడా 3 భాగాలున్నాయి, శరీరము, ప్రాణము, ఆత్మ అని. అలాగే దేవుడు 1 ఆకాశాన్నే చేశాడు, కానీ దాంట్లో అనేక భాగాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా 3 భాగాలుగా వర్గీకరిస్తాం. మొదటి భాగము వాయుమండలము, 2వది జ్యోతుల మండలం, 3వనేది దేవుని సింహాసనమైన ఆకాశము. మొదటి ఆకాశం విషయానికి వస్తే మొదటి ఆకాశాన్ని అట్మాస్ఫియర్ అంటారు. భూమి నుంచి సుమారు 500 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఆకాశాన్నే మొదటి ఆకాశం అంటారు. దీంట్లో మేఘాలు, గాలి ఉంటాయి. వీటితో పాటు సాతాను, సాతాను అనుచరులు, త్రోసివేయబడిన దేవదూతలు ఉంటారు. ఈ మొదటి ఆకాశాన్నే వాయుమండలం అని కూడా అంటారు. ఈ వాయుమండలాన్ని అధికారంలో ఉంచుకున్నటువంటి సాతాను అనే అనుచరులు కూడా వాయుమండల అధికారులు అని పిలువబడుతున్నారు. ఎపిసి పత్రిక 6:12 చూస్తే ఎలయనగా మనం పోరాడినది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతోనూ పోరాడుతున్నామనే వాక్యం కనబడుతుంది. అలాగే చాలా చోట్ల ఈ లోక సంబంధి అని ఈ అపవాది మనకు కనబడుతూ ఉంటాడు. వాడి ఆధీనంలో ఉంది అని కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇక 2వ ఆకాశం విషయానికి వస్తే ఔటర్ స్పేస్ అంటారు. సూర్య, చంద్ర, నక్షత్రాలు ఈ ఆకాశంలోనే ఉంటాయి. దీన్నే పాలపుంత అని, విశ్వం అని పిలుస్తున్నారు. సూర్యుడు, చంద్రుడు, ఉపగ్రహాలు, శిఖలాలు అనేకమైనటువంటివి ఈ విశ్వంలో కనబడతాయి. ఈ విశ్వాన్నే 2వ ఆకాశంగా పరిగణిస్తారు. కీర్తన గ్రంథం 19:4 చూస్తే వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసును అని ఉంటుంది. అంటే 2వ ఆకాశం అనేటువంటి గుడారంలో ఉంచాడు. కీర్తన గ్రంథం 19:1 చూస్తే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి అని ఉంటుంది. ఈ 2వ ఆకాశాన్నే మహా ఆకాశం అని కూడా అంటారు. ఇక 3వ ఆకాశానికి వద్దాం. ఈ 3వ ఆకాశాన్నే దేవుని సింహాసనం అని పిలుస్తున్నాం. దేవుడు మొదటి 2 ఆకాశాల్లో ఉండడు. 3వ ఆకాశమే దేవుని నివాసం, అంటే దేవుని సింహాసనం. యెషయా గ్రంథం 66:1 ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని కనబడుతుంది. అది ఏ ఆకాశం గురించినంటే మహాకాశమును దాటి దానికన్నా గొప్ప ఆకాశం ఇంకొకటి ఉంది, అదే దేవుని సింహాసనము. కీర్తన గ్రంథం 2:4 ఈ విధంగా సెలవిస్తుంది, ఆకాశముందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు అని. అంటే ఈ ఆకాశాన్ని ఆసీనుడైన వాడు దేవుడు గనుక దేవుని గురించి రాయబడింది. అలాగే మొదటి రాజుల గ్రంథం 8:27 చదివితే నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు అనే వాక్యాన్ని చదువుతాం. అంతేకాదు మత్తయి సువార్త 5:34 చూడండి, నేను మీతో చెప్పినదేనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకోవద్దు, ఆకాశము తోడనవద్దు. ఎందుకు అంటే అది దేవుని సింహాసనం. మొదటి ఆకాశాన్ని మనకిచ్చాడు, మనం అపవాదికి అందించాం, అపవాది ఆధీనంలో ఉంది. మహా ఆకాశం 2వ ఆకాశంలో మనకు ఉపయోగపడేటువంటి సర్వసృష్టిని పెట్టాడు. ఇక ఈ 2 పట్టవు గనుక 3వ ఆకాశము దేవుని సింహాసనం. ఈ 3వ ఆకాశం దాటితే పరదేశం ఉంటుంది. ఈ పరదేశు దాటిన తర్వాత స్ఫటిక సముద్రం లేదా గాజు సముద్రం అని పిలువబడేటువంటి ఒక సముద్రం కనబడుతుంది. ఆ నదికి అవతల యువతల కూడా జీవవృక్షం ఉంటుంది. అలాగే దేవదూతల చేత, కీరూబుల చేత సంరక్షించబడి ఉంటుంది. ఆ స్ఫటిక సముద్రం దాటిన తర్వాత అప్పుడు పరలోకం ఉంటుంది. అంటే పరలోకం వెళ్లాలంటే కీరూబులను జయించేంత శక్తివంతులై ఉండాలి, లేదా జీవవృక్షమునకు అర్హులై ఉండాలి. స్ఫటిక సముద్రము దాటాలి. ఇది దాటాలంటే పరదేశు దాటాలి. పరదేశు దాటాలంటే 3వ ఆకాశం, దేవుని సింహాసనమైన 3వ ఆకాశం దాటాలి. 3వ ఆకాశాన్ని దాటాలంటే ముందు మహా ఆకాశమైన 2వ ఆకాశాన్ని దాటాలి. 2వ ఆకాశాన్ని దాటాలంటే మొదటి ఆకాశాన్ని దాటాలి. మొదటి ఆకాశం దాటాలంటే ముందు మన ప్రాణం పోవాలి. ఎందుకంటే మొదటి ఆకాశంలో వాయుమండల అధిపతి ఉంటాడు. ఎపిసి పత్రిక 2:2 సెలవిస్తుంది, ఈ వాయుమండల అధిపతిని గెలవాలి అంటే ఎంత బలం కావాలి అంటే, గెలవడానికి కావలసిన శక్తి సముద్రాలు తెలియాలంటే ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు గాబ్రియేలు దేవదూత రావాలి.
ఈ గాబ్రియలు దేవదూత పరలోకం దాటింది, స్ఫటిక సముద్రం దాటింది, పరదైసు దాటింది, మూడవ రెండవ ఆకాశాలు కూడా దాటి మొదటి ఆకాశంలో వచ్చేటప్పటికి వాయుమండల అధిపతితో యుద్ధం చేయాలి. గాబ్రియలు దేవదూత సందేశకుడు, సందేశం ఇచ్చేవాడు. ఆయన యుద్ధం చేత కాదంటే యుద్ధం చేయగలడు, చేస్తాడు కూడా. రెండవ రాజుల గ్రంథము 19:35 లేఖనం ఈ విధంగా సెలవిస్తుంది, గాబ్రియలు దేవదూత ఎంత బలవంతుడు అని అంటే, ఒక రాత్రిలో 185,000 మందిని చంపగల బలాఢ్యుడు. అంతటి శక్తివంతుడైన గాబ్రియలను కూడా ఈ సాతాను 21 రోజులు ఆపేశాడు. పోనీ 21 రోజుల తర్వాత అయినా గాబ్రియలు దేవదూత అపవాదిని ఓడించి దానియేల్ దగ్గరకు వచ్చాడంటే రాలేదు. సాక్షాత్తు గాబ్రియలు దేవదూతను ఓడించగలిగినటువంటి ఈ అపవాది 21 రోజులు గాబ్రియలు దేవదూతను ఆపాడు అంటే అతను ఇంకెంత బలవంతుడో ఆలోచించాడు. ఇప్పుడు గాబ్రియలు దేవదూత ఓడిపోతే మికాయేలు దేవదూత వచ్చి యుద్ధం చేసింది. అప్పుడు గాబ్రియలు దేవదూత దానియేల్ దగ్గరకు వచ్చాడు. దానియేల్ గ్రంథం 10:13 లేఖనంలో ఈ విషయాలను మనం గ్రహించగలుగుతాం. కనురెప్ప పాటున 185,000 మందిని చంపేసి వంటి దూతనే 21 రోజులు ఆపేశాడంటే మరి మనల్ని వెళ్ళనిస్తాడా? మనకి ఆత్మబలం కావాలి. చచ్చిపోయిన ప్రతివాడు కూడా పరలోకంలో ఉంటారని అనుకుంటారు, అది తప్పు. సాతానితోనే ఉండాలి, అక్కడ మనం ఓడిపోతాం. ఒకవేళ గొప్ప దేవుని ఆత్మతో వెళ్ళినా గానీ పరలోకంలో ఉండరు, పరదయసులో ఉంటారు. పరిశుద్ధులైన వారు, గొప్ప దేవుని ఆత్మతో వెళ్ళిన వారు, ఆత్మను ఫలింపచేసిన వారు, ఆత్మఫలాలు పొందుకున్న వారు కూడా పరదయసులో ఉంటారు. అందుకే ప్రభు వారు సెలవిస్తున్నారు, మనం పోరాడినది శరీరాలతో కాదు గాని అంధకార సంబంధులకు అని సెలవిచ్చాడు దేవుడు. మనం భూమి మీద ఉన్నంత కాలము కూడా అటువంటి ఆత్మబలాన్ని పొందుకునే అపవాదిని ఎదురించి ముందుకెళ్ళాలి. అటువంటి గొప్ప జయం మనకు రావాలంటే మనం ఎంత కృషి చేయాలి, ఆత్మబలం ఎంత పొందుకోవాలి. ఆత్మీయత గురించి విలువలేదు, ఆత్మబలం గురించి విలువలేదు. ఆత్మీయత అసలు ఎవరికి పట్టని విషయము. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ లోకంలో శరీర సంబంధమైన, లోక సంబంధమైన విషయాల కోసం ఆత్మ సంబంధమైన విషయాలను మంట పెడుతున్నారు. ఈ వాయుమండల అధిపతిని జయించి ముందుకు వెళ్ళాలంటే ఎంత బలం కావాలి, ఎంత శక్తి కావాలి. అది ఆత్మీయ బలంతోనే సాధ్యము. అలా ఆత్మీయ బలాన్ని సంపాదించుకుని ముందుకెళ్లిన వారు పరదయసులో ఉంటారు, మిగతా వారు అపవాదితో కూడా ఉండిపోతారు. క్రీస్తునందు హతసాక్షులు, పరిశుద్ధులు, గొప్పవారు, ఆత్మీయతను, ఆత్మీయ శక్తిని పెంచుకున్న వారు మాత్రమే అపవాదిని ఓడించి పరదయసుకు వెళ్తారు. వీరంతా కూడా పరదయసులో నివసిస్తారు. 2 కొరింథీ 12:2 పౌలు గారు ఈ విధంగా సెలవిస్తున్నారు, ఒక మనిషిని 3వ ఆకాశంలో చూసినట్లుగా, అక్కడ పరదయసులో నివసిస్తున్నట్టుగా, అక్కడ ఏదో మాట్లాడుతున్నట్టుగా ఆయన గమనించాడు. అది మనుషులు మాట్లాడకూడదు అనేటువంటి రహస్యాన్ని కూడా చెప్పాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుని యొక్క సింహాసనము దగ్గర పరదయసుని ఏర్పాటు చేసుకున్నాడు. మహా ఆకాశమునకు మించినటువంటి ఆకాశము దేవుని సింహాసనమైన ఆకాశం. ఆ ఆకాశంలో పరదయసును ఏర్పాటు చేశాడు. అందుకోసమే క్రీస్తు మరణించినప్పుడు చెరను చెరగా తీసుకుని భూమి మీద ఉండవలసినటువంటి చెరను పరదయసులోనికి తీసుకువెళ్లాడు. ఈ పరదయసు యేసుక్రీస్తు వారికి తప్ప ఎవరికీ తెలియదు. పాత నిబంధన భక్తులకు ఈ స్థలం గురించి అసలే తెలియదు. ఇక్కడ 2 విషయాలు గుర్తు చేసుకోవాలి. మొదటి విషయము క్రీస్తుకు ముందున్నటువంటి పాత నిబంధన భక్తుల గురించి, 2వ విషయము క్రీస్తు తర్వాత ఉన్నటువంటి, క్రీస్తు నుండి మన వరకు కూడా ఉన్నటువంటి మనుషుల గురించి. ఏంటి 2 విషయంలో ప్రత్యేకత అంటే, క్రీస్తుకు ముందు వరకు ఉన్న పాత నిబంధన భక్తులందరూ కూడా చనిపోయిన తర్వాత మహాగనులు, గొప్పవారు, పరిశుద్ధులు, మంచివారు అయితే చెరలో ఉండేవారు. దానిని అబ్రహాము రొమ్ము అని కూడా పిలుస్తున్నారు. ఇక యేసు క్రీస్తు తరువాతి తరముల వారందరూ కూడా, అలాగే పాత నిబంధన భక్తులు అందరూ కూడా ఒకే చోట నివసించడానికి పరదేశుని ఏర్పాటు చేశారు. అందువలన యేసుక్రీస్తు వారు మృతిని గెలిచి మృతుల లోకంలో ఉన్న చెర అనేటువంటి పాత నిబంధన భక్తులందరినీ కూడా తనతో వెంటబెట్టుకుని పరదేశుకు వెళ్లాడు. అయితే కొత్త నిబంధనలో సిలువలో దొంగ క్రీస్తు కూడా మొదటగా పరదేశులో ప్రవేశించాడు. లూకాస్వార్తె 23:43 చదివితే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిత్యంగా నీతో చెప్పుచున్నానని చెప్పాడు దేవుడు. అంటే ఆ దొంగకి గొప్ప వరం ఇచ్చాడు, పరదేశు అనేటువంటి వరం. అది కూడా అంత సులువుగా ఏమి ఇవ్వలేదు. ఈ విషయాన్ని గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఇదే ఛానల్లో 2వ మాట అనేటువంటి వీడియోను ఏర్పాటు చేయడం జరిగింది. యేసుక్రీస్తు వారు సిలువులో పలికిన సప్త సూక్తులు అనేటువంటి విభాగంలో 2వ మాటగా ఈ దొంగ పరదయసులో ఉండడానికి కారణమేంటో వివరించడం జరిగింది. గనుక దాన్ని వీక్షించి తెలుసుకోవాలి. గనుక యేసుక్రీస్తు వారి తర్వాత చనిపోయిన కొత్త నిబంధన భక్తులందరూ నేరుగా పరదయసుకు వెళ్లి అక్కడ విశ్రాంతి పొందుతారు. వారి ఆత్మలు పాతాళ లోకమునకు వెళ్లవలసిన అవసరం లేదు. ఇదే క్రీస్తునందున్న వారి ధన్యత. అందుకే ప్రభు వారు చెప్పిన మాట, నేనే మార్గమును సత్యమును జీవమును అనే మాట మనం విన్నాం. అయితే ఇది క్రీస్తు తర్వాతి తరం వారికి వర్తిస్తుంది. ఆయన ద్వారా మార్గం సిద్ధపరచబడింది కాబట్టి. అయితే క్రీస్తుకు ముందున్న పాత నిబంధన భక్తుల సంగతి ఏంటి? ఖచ్చితంగా వారికి కూడా క్రీస్తే ఆధారం, వారికి కూడా క్రీస్తే మార్గము. అందుకనే చెరలోనున్న వారిని పరదేశులో పెట్టాడు. అప్పటి వరకు కూడా పాత నిబంధన భక్తులు వేచి చూస్తూ ఉన్నారు. అందుకే అబ్రహాము పునాదులు గల పట్టణము కొరకు వేచి చూస్తూ ఉండెను అనే మాట మనకు వినపడుతుంది. కొంతమంది పరదేశు భూమిలో ఉందని భావిస్తున్నారు, కానీ వాక్యము చక్కగా పరిశీలన చేస్తే పరదేశు భూమిలో లేదు, ఆకాశంలో 3వ ఆకాశంలో పరదేశు ఉందని తెలుస్తుంది. అసలు పరదేశు అనే మాట బైబిల్లో 3 సార్లు మాత్రమే కనపడింది, అది కూడా కొత్త నిబంధనలోనే.
మొదటిది లూకాస్ వార్త 23:43, రెండవది 2 కొరింథీయుల పత్రిక 12:3, అలాగే ఆఖరికి ప్రకటన గ్రంథం 2:7. ఈ 3 వాక్యాల్లో మాత్రమే పరదేశును మనం గమనించగలం. ఈ 3 వాక్యాలు కూడా కొత్త నిబంధనకు సంబంధించింది, పాత నిబంధనలో పరదేశునే మాటే లేదు. కొందరు మృతుల లోకమందలి చెరను పరదేశుగా భావించడం వలన ఈ విధమైన గందరగోళం తలెత్తింది. కొందరు క్రీస్తు మృతి చెందిన తర్వాత పరదేశు భూమిలో నుండి పరలోకానికి వెళ్ళిందని బోధిస్తున్నారు. ఇది కూడా తప్పే. పరదేశు, చెర అనేవి 2 స్థలాలు అని గమనించాలి. చెర అనే స్థలంలో ఉన్నవారు పరదేశు అనే స్థలానికి యేసుక్రీస్తు చేత కొనుపోబడ్డారు. ఎందువలనంటే పాత నిబంధన భక్తులైనా క్రీస్తు తర్వాత భక్తులైన మార్గము క్రీస్తే గనుక క్రీస్తు ద్వారానే పరలోక మార్గానికి వెళ్ళాలి, ఆయనే మార్గము గనుక. ఒక ఇంట్లో ఉన్నవారు మరో ఇంటికి వెళ్లారు అంటే దాని అర్థము ఇల్లుని తీసుకుని వెళ్లారని కాదు, ఇంకో ఇంటిలోనికి చేరారని అర్థం. ఒకవేళ మీరు భావిస్తున్నట్టు పరదేశు భూమిలో ఉందని చెబితే దానికి ఏ ఆధారం ఉంది? ఏ ఆధారం కూడా లేదు. ఒక వాక్య భాగం కూడా ఈ విషయాన్ని అంగీకరించదు. పరదేశు వేరు, చెర వేరు. చెర భూమిలో ఉంది, పరదేశు ఆకాశంలో ఉంది. 2 కొరింథీయుల పత్రిక 12:2 చూస్తే క్రీస్తునందున ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందకు 3 ఆకాశమునకు కొనుపోబడిన అతడు. శరీరంతో కొనుపోబడిను నేను ఎరుగును, శరీరం లేక కొనుపోబడిను నేను ఎరుగును, అది దేవునికి తెలియని అట్టి మనిషిని నేను ఎరుగుదును, అతడు పరదేశులోనికి కొనుపోబడి వసింప సత్యము కాని మాటలు వినెను. ఈ వాక్య భాగంలో 3 ఆకాశంలోనే పరదేశు అనేది ఉంది అని అపొస్తలుడైన పౌలు భక్తుడు చాలా వివరంగా తెలియచేశాడు. పరదేశు భూమిలో ఉండేదనే వారు దీనికి ఏమి జవాబిస్తారు? ప్రకటన గ్రంథం 2:7 చూస్తే జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిస్తును అనే వాక్యం కనబడుతుంది. ఈ వాక్యం కూడా పరదేశు దేవుని దగ్గర ఉందని తెలియచేస్తుంది. దేవుడు 3వ ఆకాశంపై ఉన్నట్లు ముందే చెప్పుకున్నాం. ఈ పరదేశుని 3 భక్తులు కొత్త నిబంధన కాలంలో చూశారు. వీరు ఆకాశము తెరవబడుట అనగా పరదేశు తెరవబడుట చూసి ఒకే విధమైన సాక్ష్యం ఇచ్చారు. మొదటిది స్టెఫెను, అపొస్తల కార్యాలు 7:56. రెండవది పౌలు గారు, 2 కొరింథీయుల పత్రిక 12:2. మూడవది పేతురు, అపొస్తల కార్యాలు 10:11. ఈ 3 కూడా ఒకే విధంగా సాక్ష్యం ఇచ్చారు. అలాగే మత్తయి సువార్త 27:51 నుంచి యేసుక్రీస్తు చనిపోయినప్పుడు జరిగిన సంభవాలు చూడండి. దేవాలయపు తెర పైనుండి కిందికి 2గా చినిగిపోయింది. 2వది భూమి వణికింది. 3వది బండలు బద్దలయ్యింది. 4 సమాధులు తెరవబడింది. 5 నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచిను అని ఉంటుంది. పై సంభవాలు పరిశీలన చేస్తే యేసు చనిపోయిన వెంటనే మృతుల లోకానికి వెళ్లి అక్కడ చెరలోనున్న వారికి సువార్త చెప్పి వారందరినీ వెంటబెట్టుకుని పరదేశుకు వెళ్లేటప్పుడు భూమి మీద శిష్యులకు కనబడుట కొరకు కొంత సమయం అయ్యింది. సమాధులు తెరవబడినగా నిజంగా మనం కట్టిన సమాధులు తెరవబడ్డని అర్థం కాదు. నిజానికి మనం కట్టిన సమాధులు ఎన్నటికీ తెరవబడవు. సమాధులు తెరవబడుట అనగా మృతుల లోకము తెరవబడుటే. క్రీస్తు మృతుల లోకమును తెరిచినప్పుడు ఆయన వెంట వచ్చిన పరిశుద్ధులే పాత నిబంధన నీతిమంతులని గమనించాలి. వారు పరిశుద్ధ పట్టణమైన యెరూషలేములో ప్రవేశించి కొంతమందికి కనబడ్డారని కూడా మనకు తెలుస్తుంది. తరువాత క్రీస్తుతో కూడా పరదేశుకు వెళ్లిపోయారు. మరిప్పుడు వారు రారు, కనబడరు. యేసుక్రీస్తు వారు మృతి చెందినప్పుడు మృతుల లోకమునకు వెళ్లి అక్కడ చెరస్థలములో ఉన్న పాత నిబంధన భక్తులందరినీ పరదేశుకు తీసుకుని వెళ్లిపోయిన తర్వాత చెరస్థలము పూర్తిగా ఖాళీ అయిపోయింది. ప్రస్తుతము ఈ చెరస్థలము అగాధముతో కలిసిపోయింది. దీనికి ఆధారం ఏంటంటారా? ప్రకటన గ్రంథం 20:2-3 చూస్తే అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతనును అనుగట్ట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధంలో పడవేసి 1000 సంవత్సరములు గడిచి వరకు ఇక జనములో మోసపుచ్చుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేశాను అని ఉంటుంది. ప్రకటన గ్రంథం 20:7 చూస్తే 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపించబడును అని ఉంటుంది. దీన్ని బట్టి మృతుల లోకంలో ప్రక్కనే ఉండేటువంటి అగాధము, చెర, పాత నిబంధన భక్తులు పరదేశుకు వెళ్లిపోయిన తర్వాత ఈ 2 స్థలాలు కూడా కలిసిపోతాయి. ఈ విషయంలో పరిశీలన చేయడం ద్వారా ఇప్పుడు పాతాళములో అగాధము, పాతాళము 2 కూడా పక్కపక్కనే ఉన్నట్లు, వీటి క్రింది భాగాన కటిక చీకటి గల బిలము ఉన్నట్లు గమనించగలం. అయితే ఈ పరదేశునే తాత్కాలిక పరలోకంగా కూడా వర్ణిస్తున్నారు. పరిశుద్ధులందరూ కూడా పరలోకం వెళ్లబడ్డారు, పరలోకం చేరారు అనే ప్రతి భావము కూడా తాత్కాలిక పరలోకం అనేటువంటి ఈ పరదేశులోకి వెళ్లడమే గాని పరలోకం వెళ్లటం కాదు. ప్రతి మానవుడు కూడా పరదేశుకు అనగా దేవుని యొద్దకు చేరాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా మనిషి వ్యామనౌకలను నిర్మించి వాటి ద్వారా ప్రయాణం చేస్తున్నాడు. కానీ ఇప్పటి వరకు మనిషి మొదటి ఆకాశాన్ని దాటి 2వ ఆకాశంలో ఉన్న సూర్యుని మీద మాత్రమే, చంద్రుని మీద మాత్రమే కాలు మోపగలుగుతున్నాడు. వాటి మీద మాత్రమే ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ 2వ ఆకాశాన్ని దాటాలంటే ఈ ఆకాశమే మహా ఆకాశము. మొదటి ఆకాశం నుండి 2వ ఆకాశంలోకి రావడానికే మనిషికి 1000 సంవత్సరాలు సమయం పడితే, మరి 2వ ఆకాశం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే దాన్ని దాటి 3వ ఆకాశంలోకి వెళ్ళాలి అనంటే ఎంత సమయం పడుతుంది, ఎంత కాలం నిరీక్షించాలి? ఈ 2వ ఆకాశాన్ని దాటాలంటే మనిషికి ఉన్న జ్ఞానము, మేధస్సు, వనరులు సరిపోవు. ఎంతో శ్రమించి ధనాన్ని ఖర్చు చేసి 2వ ఆకాశపు సరిహద్దులను మాత్రమే మనిషి తాకగలిగాడు ఇప్పటి వరకు కూడా. ఇంకను ఈ మహా ఆకాశంలో ఏమేమి ఉన్నాయో మనిషి ఇంకా కనిపెట్టలేకపోతున్నాడు. మనిషి జ్ఞానానికి 1వ ఆకాశమే అర్థం కాలేదు. ఇక
ఇంకా పరదయసు గురించి ఎలా తెలుసుకోగలడు, అక్కడికి ఏ విధంగా చేరగలుగుతాడు? మరి మనిషికి పరదయసు చేరడానికి మరే మార్గం ఏదైనా ఉందా అంటే ఉంది. యోహాన్ సువార్త 14:6 చూస్తే యేసుక్రీస్తు అంటున్నారు, యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాలేడు అని. అటు పాత నిబంధన భక్తులైన కొత్త నిబంధన భక్తులైన ఎవడైనప్పటికీ యేసుక్రీస్తు ద్వారానే తప్ప తన తండ్రి యొద్దకు అనగా పరలోక రాజ్యానికి ఎవరూ చేరలేరు. అంతకు ముందున్నవారు కూడా చెరలో ఎందుకు నిరీక్షించారు అంటే క్రీస్తు ద్వారానే వెళ్ళాలి, క్రీస్తు రావాలి, క్రీస్తు ద్వారానే పరదయసుకు వెళ్లారు. క్రీస్తు తర్వాతి వారు చెరలోనికి ఎందుకు వెళ్లటం లేదు అని అంటే క్రీస్తు ద్వారా వెళ్లవలసి వచ్చేది, క్రీస్తు ఆల్రెడీ వచ్చాడు గనక క్రీస్తు ద్వారా డైరెక్ట్ గా పరదయసుకు వెళ్తున్నారు. లూకాసువార్త 23:43 మందికైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉందని నిశ్చయంగా నీతో చెప్తున్నాను అని ఎవరితో అంటున్నాడు, దొంగతో అంటున్నాడు. అంటే ఆ క్షణం నుంచి కూడా చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా పరదయసులోనికి కొనుకోబడుతున్నారు. ప్రకటన గ్రంథం 2:7 చూడండి, జయించు వానికి దేవుని పరదయసులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిస్తును అని. పైవచనాల ద్వారా క్రీస్తును నమ్మితే ఆయన ఉచితంగా మనల్ని పరదేశకు తీసుకుని వెళ్తాడు. యేసు క్రీస్తునందు విశ్వాసముంచి ఆయనను అంగీకరించి ఆయన అడుగుజాడలో నడుచుట ద్వారా మనము పరదేశకు చేరగలము. ఎలయనగ యేసుక్రీస్తు ద్వారా తప్ప ఎవడునూ కూడా పరలోక రాజ్యానికి తండ్రి యొద్దకు వెళ్లలేరు. యేసుక్రీస్తు తప్ప మరెవరు దేవుని రాజ్యమైన పరదేశకు మనల్ని తీసుకుని వెళ్లలేరు. పరదేశే వెళ్ళలేకపోతే పరలోకం సాధ్యమవుతుందా? కాబట్టి భూమి మీద ఉన్న ఈ కొద్ది దినాలే మనకు సిద్ధపాటు దినాలు. ఆత్మీయతలో గెలిచి ఆత్మను నిత్య జీవానికి పంపించాలి. అటువంటి నిత్య రాజ్యంలోనికి దేవుడు మన ఆత్మను నడిపించునుగాక. ఆమేన్.